సినిమా హిట్ అయిపోతే రివ్యూస్ క్రిటిక్స్ తప్పు, లేకపోతే సినిమా ఫ్లాప్ అయితే ఒక కరెక్ట్ అట్లానే లేదు, ఎప్పుడు లేదు. కానీ ఒక సినిమా సక్సెస్ ఆ కాదు అని చెప్పడానికి బారియర్ ఏంటి చెప్పు. చాలా మంది చాలా సినిమాకి 4 స్టార్స్ 4.5 స్టార్స్ స్టేటస్ పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. ఆ సినిమాలు కనీసం 4 కోట్ల షేర్ కూడా ఆగిపోయింది. 2 స్టార్స్ ఎంత సినిమాలు ఉండొచ్చు, దానికి 500 కోట్లు వచ్చి ఉండొచ్చు. అంటే పబ్లిక్ మాస్ ని డ్రైవ్ చేయడం అనేది ఒక సినిమా ఆబ్జెక్టివ్. ఎగ్జాక్ట్లీ పెద్ద సినిమా అవునా, సో అది మీరు ఆబ్వియస్ గా సక్సెస్ అవుతారు. బట్ కానీ ఒపీనియన్ చెప్పడం అనేది అవును, కరెక్ట్ కరెక్ట్. నువ్వు చెప్పే కదా ఒపీనియన్ చెప్పడం, ఒపీనియన్ మీ ఒపీనియన్ తప్పు కాదా అని చెప్పి రైట్ నాకు ఉందిగా. బెంచ్ బాస్ నువ్వు, యూ గేవ్ సమ్ రేటింగ్ ఫర్ మై ఫిల్మ్ కదా, హౌ ఆర్ యూ ష్యూర్ దట్ దట్ ఇస్ రైట్? హౌ ఆర్ యూ ష్యూర్ దట్ ఇస్ రైట్? నీ పర్సనల్ ఒపీనియన్ కదా, నీ పర్సనల్. ఇప్పుడు ఒక ఒక వెబ్సైట్ ఒక్క పర్సనల్ ఒపీనియన్, అంతేగాని నువ్వు పోలింగ్ పెట్టి తీయలేదు కదా. ఇప్పుడు పోలింగ్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు దాన్ని అంటారు కదా, ముందిస్తారు ఎగ్జిట్ పోల్స్ లాగా ఇస్తారు, ఏంటి అనాలిసిస్ చేసి ఇస్తారు. మీరు రివ్యూ వేసినప్పుడు మీరేమో ఒక 100 మంది 1000 మంది జనాన్ని అనాలిసిస్ చేయట్లేదు. ఇట్స్ పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్ సిటింగ్ ఇన్ అ వెబ్సైట్, దాన్ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు ఆడియన్స్ కి. నేను అది తప్పు అని ప్రొజెక్ట్ చేస్తాను, ప్రెస్ మీట్ పెట్టాను అంతే, బికాస్ మై ఫిల్మ్ కలెక్టెడ్ వెల్ కాబట్టి. ఎలా, హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్? హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్? హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్? మీరు దేవుళ్ళ, హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్? మరి ఇంకా అంతే, మరి అందుకే నేను కాదు అని చెప్తున్నా, నేను కాదు అని చెప్తున్నా. ఏంటి అసలు, నేను అనేది రివ్యూ తప్ప ఒప్ప కాదు, అసలు రివ్యూకి వాల్యూ లేదు అని చెప్తున్నా. రివ్యూకి వాల్యూ లేదు అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఇట్ ఆల్సో, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ఇట్. నేను నేను చెప్తున్నా అదే లోకేష్. అందుకని కాలేదు అని చెప్తున్నాను అంతే. మీరు చెప్పండి ఇంత ఎక్స్పీరియన్స్ ఏది హిట్? మీరు చెప్పండి, మీడియా ఇంత ఎక్స్పీరియన్స్ మీడియా కదా వస్తారు. ఆ రూప్ ఇప్పుడు సినిమా డబ్బులు పెట్టి తీసింది, నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అతను. ఎవరికి ఎవరు సేఫ్ అయితే సినిమా హిట్? మరి ఆబ్వియస్లీ అదే. ఇప్పుడు అడిగాడు కదా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని, నా సినిమా నా దగ్గర కొనుక్కున్న బయ్యర్లు ఆల్మోస్ట్ 90% నిన్నటితో బ్రేక్ ఈవెన్ అయిపోయారు, నా జిఎస్టీతో చాలా మందికి కమిషన్ లాగా వెళ్ళిపోయింది అని సో కాల్డ్ జనరలైజ్డ్ మీడియాకి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. నేను ఇందాక కూడా చెప్పా, నిన్న మొన్న ఒక ట్వీట్ కూడా చూసా ఫ్రైడేల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ చెప్దామని మరీ సంతోషించి, మాకంటే సినిమా చాలా బాగా ఆడింది, రెవెన్యూ చాలా బాగా చేసింది, ఆల్మోస్ట్ బయర్ సేఫ్ అయ్యారు అని చెప్దామని ప్రెస్ మీట్. ఎందుకు సంతోషించారంటే అది మీరు కనుక్కుని చెప్పలేదు నాకు. సోషల్ మీడియా ఫేస్ లేనోళ్ళు ఏం మాట్లాడితే, వై డూ వి వాంట్ టు గివ్ దట్ అన్ ఇంపార్టెన్స్? ఇప్పుడు మీరు 20 మంది ఉన్నారు, మీరు నన్ను సంవత్సరానికి 5-6 సార్లు చూస్తున్నారు, ఎప్పుడైనా మీతో ఆరోగ్యంగా బిహేవ్ చేశానా? మీ ఎవరికి ఏదైనా ప్రాబ్లం, ఎవరో ఫేస్ లేని సోషల్ మీడియాలో ఉండాలంటే నా హవా మై కన్సర్న్. హాయ్ అండి, దిస్ ఈస్ సింగర్ మనో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ దిస్ సంతోష్ శోభన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ దిస్ ఇస్ దేవకట్ట, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్.